करोना वायरस कारणंगा केंद्र प्रभुत्वं विधिंचिन जनता कर्फ्यू नाटि नुंचि नेटि वरकु तूर्पु गोदावरी जिल्ला अमलापुरं गीता मंदिरं आश्रमं आध्वर्यंलो प्रतिरोजू 350 मंदि पेद वारिकि आहारान्नि अंदिस्तुन्नारु। ఇందులో భాగంగా అమలాపురం ఏరియా హాస్పిటల్లో శుక్రవారం జరిగిన నిత్య అన్నదాన కార్యక్రమంలో మీడియా మిత్రులు కూడా పాల్గొని పేదలకు ఆహారం పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ 1978వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన తమ సంస్థ ద్వారా ఎంతో మందికి ఆకలి తీర్చేందుకు కృషి చేస్తున్నామని, అదే విధంగా లాక్డౌన్ విధించిన 45 రోజుల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆకుల బాబి, కోక రాంబాబు, మండేల బాబి, మహమ్మద్ బషీర్, చల్లంగి శేఖర్ తదితరులు పాల్గొన్నారు। ప్రతిచో 70 సంవత్సరాలు స్టార్టింగ్ పడింది ఆ నుంచి 20 వరకు ప్రతిచో అక్కడ లేని వాళ్ళకు భోజనాలు పెట్టడం జరుగుతుందండి। ఈ కరోనా ఎఫెక్ట్ గురించి చాలా మంది ఇబ్బంది పడుతుందని చెప్పి మేము 2-3 చోట్ల ఏరియా హాస్పిటల్లో అలాగే ఎవరైనా ఎక్కడన్నా లేని వాళ్ళు చాలా తక్కువ 4 చోట్ల 45 రోజులుగా ప్రతిచో భోజనాలు పెడుతున్నామండి। దీనికి దాతల సహకారం కూడా ప్రతిరోజు ఒకళ్ళు దాతల సహాయం చేశారు, అందరూ చేశారు, పాత్రిక చేతంగా అందరికీ అన్నిటి చేశారండి। మేము ఈ రోజు వరకు అలా నడుపుకుంటూ వచ్చామండి। 45 రోజులుగా నిత్యం అలుపు సెలుపు లేకుండా అందరి సహకారంతో దీన్ని ముందుకు నడిపించడం జరుగుతుంది। అలాగే గీతాశ్రమం అంటే అక్కడ గాయత్రి దేవాలయం కూడా ఉంది, ఆ దేవాలయంలో నిత్యం ఎప్పుడూ కూడా నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది। అది ఈ రోజుని అందరికీ ఈ లాక్డౌన్ ఇబ్బంది లేకుండా ఉండాలని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ఇతరత్ర ప్రదేశాలకి అన్నీ కలిపి నిత్యం 300 సుమారు 350 దాకా ప్రతిరోజు నిత్యం జరగడం జరిగింది। అదే నేపథ్యంలో ఈరోజు మినిస్టర్ గారు మండేల్ బాబీ గారు రావడం ముఖ్య అతిథిగా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది।